నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రజలకు మార్కెట్ యార్డ్ చైర్మన్ యేసురత్నం 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తున్నారని, పేదల పాలిట పెద్దనగా నిలుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదల కళ్ళల్లో ఆనందాన్ని, సంతోషాన్ని అందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెంది రాష్ట్రం ప్రగతి బాటలో పయనించేందుకు దోహదపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలకు నూతన సంవత్సరం సరికొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఆనందాన్ని సమకూర్చాలని యాడ్ చైర్మన్ యేసురత్నం ఆకాంక్షించారు. మరి గత 2 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి వల్ల నూతన సంవత్సర వేడుకలు సరిగ్గా జరుపుకోలేకపోయాము. మరి ఈ సంవత్సరం రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా సంక్షేమ పథకాల్లో ముందుకు దూసుకెళ్తున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం కూడా ఆనందమే. ఈ సందర్భంగా మనందరికీ తెలుసు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాలు, ముఖ్యంగా రైతు బాంధవులు పంటలు సకాలంలో వేసుకోవటం, మంచి పంటలు పండటం, పాడి పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందటం, మత్స్య పరిశ్రమ బాగా, మత్స్యకారులకు కూడా మంచి లాభాలు రావడం, ఇవన్నీ శుభసూచకంగా ఈ సంవత్సరం కూడా ఎక్కడ చూసినా కానీ అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నారు, ఉండాలి, ఉంటారు అని భగవంతుని ప్రార్థిస్తూ అందరికి కూడా గుంటూరు నగరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మరి రేపు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.